హాయ్ మామాస్, అందరికీ నమస్కారం అండి. ఇది నా జీవితంలో విడుదల కాబోతున్న మొట్టమొదటి సినిమా. దాదాపు ఓ పాతికేళ్ల క్రితం మొదలైన నా జర్నీకి ఈ టర్నింగ్ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది. అంటే చాలా ఖర్చు పెట్టి థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నా నుంచి ఎప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ పొందిన ఆడియన్స్ నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు, నమ్మకం, వీటన్నిటినీ ఎప్పుడు గుర్తుపెట్టుకుని చాలా బాధ్యతగా వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో నేను డైరెక్షన్ చేశాను. ఇవాళ ఖచ్చితంగా అందరికీ ఈ సినిమా నచ్చి తీరుతుంది అనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఇందులో ఉన్న పాత్రలు, కథ కానీ, ఒకటి ఎంటర్టైన్మెంట్ పరంగా కథ మనకు తెలిసినట్టే ఉన్నా, లైక్ రామ్మోహన్ సార్ చెప్పినట్టు ప్రతి సందర్భంలోనూ ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది, ఆ విధంగా ఎంటర్టైన్ అవుతారు. అలాగే ఎమోషన్స్ పరంగా చాలా ఇంటెన్స్గా మనం చూసే ప్రతి పాత్ర సినిమాలో ఏదో ఒక షేడ్ మనకి కనెక్ట్ అవుతుంది. నేను కూడా ఇలాగే చేశాను కదా అనిపించే విధంగా ఉంటుంది. ఇది మనందరి కథ. సో ఆ విధంగా నేను ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో సార్ చెప్పినట్టు ఇందాక గుండె జరగాలంటే ఇందుకు ఎంత ఆదరణ లభించిందో, మొదటి సినిమాకి నాకు ఎంత ప్రేమను అందించి ఎంకరేజ్మెంట్ ఇచ్చారో ప్రేక్షకులు నాకు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. వెంటనే వచ్చిన మనం సినిమాలో చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అవి రాయగలిగే అవకాశం నాకు దొరికి అక్కడ కూడా మీ అందరి ప్రేమ, ప్రశంసలు, నమ్మకాన్ని పొందగలిగాను. ఇంతకాలం గ్యాప్ తీసుకుని చేయటానికి ఒకే ఒక కారణం, మీ నమ్మకాన్ని వమ్ము చేసే ఆలోచనే లేదు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని, మీ ప్రేమాభిమానాల్ని ఇలాగే నిలబెట్టుకుంటాను మనస్ఫూర్తిగా నమ్ముతూ. మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు రామోహన్ గారు అండ్ జాన్వి గారు మేడం ఇక్కడ ఉన్నారు, అలాగే మా సునీల్ సార్, అసలు వాళ్ళు ఎక్కడ కూడా కొత్త డైరెక్టర్ని కదా అని చెప్పి నాకు ఎటువంటి డౌట్లు పడ్డంగానే అది లేదు, చాలా ఎంకరేజ్ చేశారు. దానికి చాలా ముఖ్య కారకులు